టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉస్తాద్ హీరో రామ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. అలాగే ఇప్పటి వరకు ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి ఈ సినిమా భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఇక మరోసారి ఈ కాంబో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ కలిశారు. पूरी कनेक्ट्स बैनर पै पूरी जगन्नाथ चार्मी कलसी चित्राने निर्मिस्तुनार. ताजागा ई सिनेमाकु संबंधी इंटरेस्टिंग न्यूज सोशल मीडिया लो विनिपिस्तोंदी. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి రామ్ ని మరింత మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ తో పాటు పూరి జగన్నాథ్ కెరీర్ కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఇద్దరికి మరే సినిమాకి రాలేదు. దీంతో ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ ఎవరు అనే దాని గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటిదాకా బేబీ సినిమా వైష్ణవి చైతన్య ఇందులో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపించాయి. కానీ వీటిపై టీం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. సాధారణంగా ఇండస్ట్రీకి పూరి కొత్త హీరోయిన్స్ ని లేదా బాలీవుడ్ హీరోయిన్స్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు. అలా చాలా మంది బాలీవుడ్ బామ్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరి. ఇటీవలే లైగర్ సినిమాతో కూడా అనన్య పాండేని తెలుగులో పరిచయం చేశాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఇంకో బాలీవుడ్ బామను తెలుగు వాళ్లకు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ కూతురు ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకెళ్తున్న సారా అలీఖాన్ ని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ కానీ సారా అలీఖాన్ కానీ ఇంకా స్పందించలేదు. ఫైనల్ గా డబుల్ ఇస్మార్ట్ లో రామ్ సరసన హీరోయిన్ గా సారా అలీఖాన్ నటిస్తుంది అని సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.